ఇళ్ల స్థలాల అర్హత పొందిన లబ్ధిదారులకు ఎక్కడో కిలోమీటర్ల దూరంలో కాకుండా వారి గ్రామాలకు దగ్గరలోనే ఇళ్ల స్థలాలను కేటాయింపు చేయాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గొల్లప్రోలు మండలం కొడవలికి చెందిన ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పలువురు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి తమ గ్రామానికి చాలా దూరంగా ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నారని వారి కష్టాలను చెప్పుకున్నారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. అవి నిరుపయోగం సుఖం లేదు. అందులో వీళ్ళు ఏంటంటే డిమాండ్ ఏంటంటే ఆ కొడవల్లో ఇవ్వాల్సిన స్థలాలు కొడవల్లోనే ఇమ్మంటున్నారు. అక్కడ ఉండవలసింది ఎక్కడ మీరు ఏదైతే ఎక్విజేషన్ చేశారో అదే రేటుకి కొడవల్లో భూములు ఉన్నాయి కాబట్టి కావాల్సిన రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి కొడవల్లో ఇవ్వాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని దృష్టిలో నేను ఒకసారి కలెక్టర్ గారిని కూడా కలిసి రిప్రజెంటేషన్ కూడా ఇస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఉపయోగం లేని స్థలాలు ఎక్కడిస్తే సుఖం ఉంది? మీరు ఇచ్చే అక్కడ కొనుక్కోవడానికి 70,000 ఎడితే వచ్చే స్థలాన్ని వీళ్ళు బంధువులను వదిలేసి స్నేహితులను వదిలేసి రేపు ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా ఎవరన్నా కలిసి వచ్చి మనిషి లేకుండా మంచి చెడ్డకే కుటుంబం లేకుండా ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి కలిసి బతికిన గ్రామాన్ని వదిలేసి ఎక్కడికో దూరంగా పంపండి, ఇది చాలా అన్యాయం అని చెప్పి తెలియజేస్తూ నేను ఇది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టాలని తెలియజేస్తాను.